దాడి చెప్పిన మహనీయుడు అన్న విశ్వఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రాముని శత జయంతిని పురస్కరించుకుని దక్షిణ ఆస్ట్రేలియాలోని అడిలైడ్ నగరంలో స్థానిక ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ ఆధ్వర్యంలో వినూత్నమైన సైకిల్ ర్యాలీ నిర్వహించారు. 2 గంటలకు పైగా అడిలైడ్ నగర వీధిలో ఉత్సాహంగా సైకిల్ని తొక్కుతూ నగరమంతా ప్రపంచంలో తెలుగువారికి గుర్తింపునిచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్ విశిష్టతను చాటి చెబుతూ తెలుగుదేశం జెండాలు చేతబూని ఎన్టీఆర్ అలాగే పార్టీ పాటలతో జోహార్ ఎన్టీఆర్ జై తెలుగుదేశం జై బాలయ్య నినాదాలతో హోరెత్తించారు. స్థానికులు సైతం ర్యాలీగా వెళుతున్న తెలుగుదేశం అభిమానులను చూస్తూ ఉత్సాహంగా చేతులు ఊపుతూ తమ ఫోన్లలో ఫోటోలు వీడియోలు తీసుకుంటూ ఉత్సాహంగా కనిపించారు. ఈ సందర్భంగా పలువురు ఎన్ఆర్ఐ టీడీపీ సభ్యులు మాట్లాడుతూ మే 28న అడిలైడ్ నగరంలో శక పురుషుడికి శతవసంతాలు పండుగ ఘనంగా నిర్వహించబోతున్నాయని అందులో భాగంగా ఈ వినూత్నమైన సైకిల్ని తొక్కుతూ శత జయంతి పండుగ ముఖ్య ఉద్దేశాన్ని తెలపడమే కాకుండా ఎన్టీఆర్ విశిష్టత ఖ్యాతి స్థానికులకు తెలియజెప్పాలి అనే ఉద్దేశంతో నగరంలో ర్యాలీ చేపట్టామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి మే 28న నందమూరి కుటుంబ సభ్యులు బాలకృష్ణ సతీమణి వసుంధరాదేవి అలాగే చిన్న కుమార్తె తేజస్విని పాల్గొంటారని కమిటీ సభ్యులు తెలిపారు. మేం మాత్రమే కాదు, మాతో పాటు నందమూరి బాలకృష్ణ గారు, సతీమణి, వసుంధరాదేవి గారు, వాళ్ళ చిన్న కూతురు తేజశ్రీ అండ్ వాళ్ళ బుడ్డ బాబు కూడా వచ్చారు. మరి వాళ్ళందరినీ చూడాలా మీరు? అయితే కలుద్దాం టెబర్టన్ హాల్ లో 10:30 మే 20. మంచిర్యాల జిల్లా లక్షెట్టుపేటలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉత్కూర్ బ్రాంచ్ లో తెల్లవారుజామున 2 గంటలకు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం. ఈ సంఘటనలో రికార్డ్ రూమ్ దగ్ధం, మంటలు ఆర్పిన ఫైర్ సిబ్బంది. మొత్తం రన్నింగ్ అయ్యా విజయ్, రన్నింగ్ అయ్యా స్టేషనరీ. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో వ్యాపారస్తులు ఈనాం పేరుతో మోసాలు చేస్తున్నారని రైతులు ఆరోపించారు. వ్యాపారస్తులకు అధికారులు అండదండలు అందిస్తున్నారని వారన్నారు. తమకు న్యాయం చేయాలంటూ మార్కెట్ ఎదుట రైతులు రాస్తారోకో ధర్నా నిర్వహించారు. రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని వ్యాపారస్తులు ఈనాంలో ఆన్లైన్లో ఒకరోటు ఇచ్చేది ఓ రేటు అంటూ మోసం చేస్తున్న వ్యాపారస్తుల లైసెన్సులు క్యాన్సిల్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ధర్నా నేపథ్యంలో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. రైతులకు తీవ్ర నష్టం జరుగుతుంది. ఎందుకంటే మార్కెట్ అధికారులు రైతులకు వ్యాపారులకు మధ్య సమన్వయకర్తగా ఉండాల్సిన అధికారులే మధ్య దళాలకు వ్యవహరిస్తూ ఇటు రైతులకు మోసం చేసుకుంటూ వ్యాపారులకు దళాలకు మారుతున్నారు. దీని మీద లంబాడి హక్కుల పోరాట సమితి ధర్నకు నిర్ణయం తీసుకుందని, రైతుల తరఫున ధర్నా చేయాలని నిల్వ తీసుకుంది. వాళ్ళ మద్దతుగా ఈరోజు లంబాడి హక్కుల పోరాట సమితి ఈరోజు ధర్నాకు ధర్నా కార్యక్రమం చేపట్టింది. ఎందుకంటే
నాలుగు నెలలు కష్టపడి పండించిన రైతులకు తీసుకొచ్చి ఇంత కష్టపడి పండించిన వడ్లను మార్కెట్ తీసుకొస్తే ఇక్కడ అధికారులే దళారుగా వ్యవహరిస్తున్నారు. ఆ వ్యాపారస్తులకు దళారుగా వ్యవహరించి వాళ్ళ దగ్గర మామూలకు ఆశపడి ఇలా ఈ రోజు రైతులకు అన్యాయం చేస్తున్నారు. ఎందుకంటే దీనికి సాక్ష్యం ఏంటంటే ఒక రైతు ఏడు పుట్ల రైతు తీసుకు ఏడు పట్ల మెదక్ పాపనపేట నార్సింగి గ్రామంలో విషాదం. బావిలో పడి భార్య భర్తలు మృతి. మృతులు నాగేష్ 34 సంవత్సరాలు, స్వరూప 30 సంవత్సరాలుగా గుర్తింపు. పశువుల కాపర్లుగా పనిచేస్తున్న భార్య భర్తలు, బావి ఒడ్డున పడి ఉన్న ఇద్దరి బట్టలు, సెల్ఫోన్లు, అనాథగా మారిన ఇద్దరు చిన్నారులు, ఒకరిని కాపాడబోయి మరొకరు చనిపోయినట్టు అనుమానాలు. అక్కడ నుంచి సంగారెడ్డి జిల్లా జురాసంగం మండలం బర్దిపూర్ గ్రామ శివార్లో ఉపాధి హామీ కూలీలపై అడవి పంది దాడి చేసింది. గురువారం ఉదయం దాదాపు 100 మంది ఉపాధి పనులు చేస్తూ ఉండగా హఠాత్తుగా కూలీలపై అడవి పంది విరుచుకుపడింది. ఈ ఘటనలో నరసింహులు అనే వ్యక్తి కాలు విరిగిపోగా మరో మహిళ రుక్కమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. వారిద్దరిని ఆసుపత్రికి తరలించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో మత్తు పదార్థాలను పోలీసులు పట్టుకున్నారు. సింథటిక్ డ్రగ్ ను అమ్ముతున్న ముఠా గుట్టు చోటుపల్ పోలీసులు రట్టు చేశారు. వాటి విలువ 7,92,000 రూపాయల వరకు ఉంటుందని డీసీపీ రాజేష్ చంద్ర మీడియా సమావేశంలో తెలిపారు. ఇద్దరిపై కేసు నమోదు చేశారు. ఒకరిని అరెస్ట్ చేశారు, మరొకరు పరారీలో ఉన్నారు. గోవా రాష్ట్రం ఈ మత్తు పదార్థాలను తీసుకొచ్చి జిల్లాలో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారంతో నిందితులను పట్టుకున్నామని ఆయన అన్నారు. వీళ్ళు తెచ్చింది కన్సైన్మెంట్ అంతా కూడా నాట్ ఓన్లీ ఫర్ చౌటుప్పల్, దే వాంట్ టు సెల్ ఇన్ హైదరాబాద్ ఆల్సో. అయితే మనకి ఏంటంటే ఈ అశోక ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ట్రాప్ లో వాళ్ళు దొరికినారు. మనకి మన ఆపరేషన్ లో వాళ్ళు పట్టుకోవడం జరిగింది. బట్ దిస్ కన్సైన్మెంట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ చౌటుప్పల్, ఇట్ ఈస్ ఫర్ ద హైదరాబాద్ ఆల్సో. అంటే దే ఆర్ అబౌట్ టు గో రీచ్ కాలేజ్ ఆంధ్రవేలో పట్టుకుంటారు. కాలేజ్ అనేది అది కాలేజ్ స్టూడెంట్స్ కాదు, అది ఒక మీటింగ్ పాయింట్ పెట్టుకున్నది వాళ్ళు. అంటే ఒక ల్యాండ్ మార్క్ లాగా అక్కడ మనము దీన్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలి, మనీ ఎక్స్చేంజ్ చేసుకోవాలి, డ్రగ్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి పెట్టుకుంటున్నారు. కొంతమంది పేర్లు వచ్చినాయి, అది ఇంకా దాంట్లో వర్కౌట్ చేస్తున్నాము. అండ్ ఇంకొంత నెట్వర్క్ కూడా ఉంది, దట్ వీ కాంట్ డిస్క్లోజ్ ఇన్ ద ప్రెస్, బట్ వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. వాళ్ళు ఏదో హైదరాబాద్లో ఉన్నారు, స్టూడెంట్ కాదు. అంటే అతను అశోక ఇంజనీరింగ్ కాలేజ్ పర్సన్ కాదు. అతను ఏంటంటే వాళ్ళు మీటింగ్ పాయింట్ అక్కడ పెట్టుకున్నారు. అంటే డ్రగ్ ఎక్స్చేంజ్కి వాళ్ళు పెట్టుకున్న ల్యాండ్ మార్క్ ప్లేస్ అక్కడ పెట్టుకున్నారు. అంతే, అంటే సూపర్ మ్యాన్ పెట్టుకున్నారు కోటేం, కొన్ని వాటికి మియావ్ మియావ్ పెట్టుకున్నారు. సో మనము తర్వాత దీన్ని మళ్ళీ సర్చ్ చేసుకున్న తర్వాత మనకు ఇవి ఇంటర్నేషనల్గా దీనికి పెట్టిన నేమ్స్ ఏంటంటే ఇవి బ్లూ పలిషర్ అని లకాసా డెల్ పాపల్. యాక్చువల్గా లకాసా డెల్ పాపల్ కూడా మనకి వచ్చింది కూడా మనీ హిస్టరీ సిరీస్ నుంచి వాళ్ళు పెట్టుకున్న పేరు అది, దాని స్టైలు, దాని ఆపరేషను. ఇప్పుడు ఆ బ్లూ పలిషర్ కూడా పైన పుర్రబొమ్మ ఉంటుంది, అదొక వాళ్ళు పెట్టుకున్నారు. ఫోన్ తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూమిని వక్ఫ్ భూములుగా నమోదు చేయడం పట్ల రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ర్యాలీని నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని కోహీర్ మండల కేంద్రం, బిలాల్పూర్, మాచిరెడ్డిపల్లి, పిచారేగడి, అలాగే కావేలి, దిగ్వాల్ గ్రామాల్లోని సుమారు 1,000 మందికి చెందిన 4,000 ఎకరాల భూమి ధరణి వచ్చిన తర్వాత వక్ఫ్ భూములుగా రెవెన్యూ రికార్డులలో నమోదైంది. ఈ భూముల్లో ఎలాంటి లావాదేవీలు జరగకుండా బ్లాక్ లిస్టులో పెట్టారు. దీనివల్ల రైతులకు రైతు బంధు, రైతులు చనిపోతే 5 లక్షల రూపాయలు రైతు బీమా ప్రయోజనాలు తమకు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఈరోజు కోహిర్ మండల కేంద్రంలోని రైతు వేదిక నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఆకాశ్ 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 ఆకాశ్
ఇవి ఇప్పటివరకు నిలిచిన అప్డేట్స్. నమస్తే.